హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనము తుమ్మల గురించి వాటి ఫలితంలు ఏంటో తెలుసుకుందామండి. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనము గబక్కన ఎవరన్నా తుమ్మినప్పుడు మంచిది కాదు కూర్చొని వెళ్ళండి అలా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళండి అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. మనం కూడా అలానే అంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఆ తుమ్ముల ఫలితములు ఏంటో తెలుసుకుందామండి. రెండు తుమ్ములు తుమ్మినచో కార్యానుకూలత, ఒక తుమ్ము కీడును సూచించును. ఎక్కువ తుమ్ములు మంచిది కాదు. ఇనుము కానీ వెండిని కానీ పట్టుకున్నవాడు తుమ్మినచో కార్యహాని. కంచు కానీ రాగి కానీ చేత ధరించిన వాడు తుమ్మినచో కార్యసిద్ధి. ఎవరైనా అలా తుమ్మినప్పుడు బంగారము, ముసలి, ఆడవారి నాట్యము, తాంబూలం వేసుకున్న వారి ముఖము చూచినచో ఆ తుమ్ము వలన కీడు నశించును. ఉదయాన్నే లేవగానే తుమ్మినను శుభము. నీటి వద్ద విసుగ్గా ఉన్నప్పుడు, కలహమాడుతున్నప్పుడు, పదుగురిలో ఉన్నప్పుడు తుమ్మినచో అవమానము మరియు భార్యకు కీడు కలుగును. పసిపాపలు, శిశువులు, 5 సంవత్సరములలోపు వారు, వేశ్య, బాలింతరాలు తుమ్మినచో లాభము ధనప్రాప్తి. మాలవాడు, కుంటివాడు తుమ్మినచో తప్పక కార్యసిద్ధి జరుగును. తుమ్ముచు, దగ్గుచు ప్రయాణం చేయరాదు. ప్రయాణం చేయనప్పుడు పడక మీద ఉమ్మివేయరాదు, వ్యాధిగ్రస్తుడగును. తుమ్మినవారు నేలను కానీ తలను కానీ గోకెనచో లేక విచారముగా అనొనచో స్తంభము దాటినను పలు కష్టములు పడుతురు. ప్రయాణము మానుకొనవలేను. జారశ్రీ ముత్తైదువ, విధవ, వృడ్డిది, బిడ్డలు లేని స్త్రీలు తుమ్మినచో అత్యవసరమైనను మానుకొనవలేను, లేనిచో మరణము సంభవించును. చాకలి, కుటిల స్వభావము గల స్త్రీ, మూగది, ఎరుకులది, మొండిది, తెలుకల స్త్రీ, ముక్కులేనిది, ఇట్టి అంగవైకల్యం కలిగిన వారు తుమ్మినను ప్రయాణం మానుకుని వాయిదా వేసుకొనవలేను, లేనిచో కష్టముల పాలుగుదురు. 4 కాళ్ళ జీవి ఏదైనను తుమ్మినచో మంచిది కాదు, సాహసించరాదు కదండి. ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.